फ्रेंड्स वीडियो मनम 3D एनिमेशन लो ग्रानेड योका टोटल पार्ट्स अलागे ग्रानेड एला पनिचेस्तुंदो तेलुसुकोबोतुन्नाम। सो ई वीडियो इंट्रेस्टिंग गा उंडबोतुंदि, चिवरि वरकु चूडंडि फ्रेंड्स। ग्रानेड बॉम्ब एला पनिचेस्तुंदो इप्पुडु मनम तेलुसुकोबोतुन्नाम। मनम चाला मूवीस लो चूस्तुंटाम ग्रानेड योका पिन तीसी विसरगाने भारी शब्दम तोटी ब्लास्ट अनेदी जरुगुतुंदी। दीनी लोपल नुंचि चूस्ते ग्रानेड ఒక సైంటిఫిక్ మెకానిజం మరియు కెమికల్ సర్క్యూట్తో పనిచేస్తుంది। అసలు గ్రానైట్లో ఏముందని చూస్తే 80% ఆఫ్ ఏరియా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్, అంటే విస్ఫోటక సామర్థ్యంతో నిండి ఉంటుంది। ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఈ కన్నుని కూడా నింపవచ్చు, అందుకే దీనిని ఫిల్లింగ్ హోల్ అని అంటారు। మిగిలిన 20% భాగం అత్యంత ముఖ్యమైనది। ఈ గ్రానైట్ మధ్యన కెమికల్ సర్క్యూట్ జరుగుతుంటుంది, దీని వల్లే గ్రానైట్ బ్లాస్ట్ గా మారుతుంది। అయితే మనం సేఫ్టీ పిన్ తీయగానే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అని అనుకుంటాం, కానీ అది నిజం కాదు। అసలు సేఫ్టీ పిన్ ఎందుకు ఉపయోగిస్తారంటే స్టైకర్ లెవెల్ కదలకుండా ఉండడానికి దీన్ని ఉపయోగిస్తారు। బాంబ్ మొత్తం ఈ స్టైకర్ లెవెల్ మీదే ఆధారపడి ఉంటుంది, అదిలానో ఇప్పుడు చూద్దాం। గ్రానైట్ మొత్తం పైన లోడెడ్ స్ప్రింగ్ ఉంటుంది, దీన్ని కదలకుండా ఉండడానికి సేఫ్టీ పిన్ని ఉపయోగిస్తారు। ఒకవేళ సేఫ్టీ పిన్ తీస్తే అది తిరుగుతూనే ఉంటుంది। ఇప్పుడు స్టైకర్తో కలిపి చూద్దాం। సేఫ్టీ పిన్ తీయగానే స్ప్రింగ్ తిరుగుతుంది, దానిపైన ఉండే స్ప్రింగ్ గాలిలో తేలుతుంది, వెంటనే బ్లాస్ట్ అనేది జరుగుతుంది। అయితే ఎప్పుడైనా స్టైకర్ని గట్టిగా పట్టుకొని సేఫ్టీ పిన్ వేరే చేతితో లేదా నోటితో తీసిన లేదా ఈ పొజిషన్లో ఇలా 100 సంవత్సరాల పాటు ఇలానే పట్టుకున్న బ్లాస్ట్ అనేది జరగదు, ఎందుకంటే ఎప్పుడైతే దాన్ని గాలిలో విసురుతామో అప్పుడు దానిపై ఉన్న స్టైకర్ గాలిలో ఎగురుతుంది, అది కింద పడి బ్లాస్ట్ అనేది జరుగుతుంది। అసలు స్టైకర్ గాలిలో తేలగానే బ్లాస్ట్ ఎందుకు జరుగుతుందంటే, ఎప్పుడైతే ఈ స్ప్రింగ్ తిరుగుతుందో దానికి అటాచ్ చేసి ఉన్న స్టైకర్ దాని ప్లేస్ నుండి చాలా వేగంతో వెళ్ళి క్రింద ఉన్న పెర్కసన్ క్యాప్తో ఢీకొంటుంది। స్టైకర్ స్ప్రింగ్ దాని వేగాన్ని రెట్టింపు చేయడం వల్ల అది వేగంగా వెళ్ళి పెర్కసన్ క్యాప్ను ఢీకొన్నప్పుడు ఈ మ్యాగ్నిషియం మధ్య ఉద్రిక్తత పెరిగి కెమికల్లో ఫైర్ క్రియేట్ అవుతుంది। ఇది ఒక స్పెషల్ టైప్ కెమికల్ డిలే, దీనికి ఫైర్ తాకగానే టెట్రోనేటెడ్ దగ్గరికి చేరడానికి తక్కువలో తక్కువ 4 సెకండ్స్ టైం పడుతుంది। తరువాత టెట్రోనేటెడ్కి ఫైర్ క్రియేట్ కాగానే డీట్రోనేటెడ్లో చిన్న బ్లాస్ట్ జరుగుతుంది। ఈ బ్లాస్ట్ కాస్త మిగిలిన 80% గ్రానైట్ బాంబ్ని చాలా దారుణంగా బ్లాస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది। ఈ మొత్తం ప్రాసెస్లో కెమికల్ డిలేలో 4 సెకండ్ల కెమికల్ డిలేకి పడుతుంది, 2 సెకండ్లు మిగిలిన ప్రాసెస్కి పడుతుంది। గ్రానైట్ క్రింద పడినప్పుడు దాని నుండి వేరు అయ్యే స్టైకర్ విడిపోయినా కూడా 6 సెకండ్ల తర్వాతే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది। ఈ బాంబ్ మీద కవచంలా అమర్చిన సెల్ చాలా పవర్ఫుల్, దీని క్రియేటెడ్ కాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు। క్రియేటెడ్ కాస్ట్ ఐరన్ అంటే ఏమిటంటే అత్యంత సంక్లిష్టమైన పచ్చి ఇనుము లోహం। ఈ ఐరన్ ఎందుకు పవర్ఫుల్ అంటే ఈ ఐరన్ బ్లాస్ట్ అవ్వగానే ముక్కలు ముక్కలుగా విడిపోయి గన్ నుండి వచ్చిన బుల్లెట్ లాగా దీని దగ్గరలో ఉన్న శత్రువుల గుండెల్లో దూసుకుపోతుంది। గ్రానైట్ని సోల్జర్ విసిరినప్పుడు బ్లాస్ట్కి దూరంగా దాదాపు 5 మీటర్స్ వరకు దూరంగా ఉండాలి, లేకపోతే భారీగా గాయపడతారు। ఒక్కోసారి ఈ బ్లాస్ట్కి దూరంగా 5 to 10 మీటర్స్ వరకు ఉన్నా కూడా సోల్జర్స్ గాయపడతారు, ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ అండ్ ప్రమాదకరమైనది కూడా। దీని అసలు పేరు టైమ్ డిలే ఫ్రాగ్మెంటేషన్ యాంటీపర్సోనల్ హ్యాండ్ గ్రానైట్. ఈ గ్రానైట్ వల్ల ఎంతో కొంత శత్రువులకి అడ్వాంటేజ్ కూడా ఉంది। ఎలాగంటే ఈ గ్రానైట్ని శత్రువుల మీద విసిరినప్పుడు వారు మన మీదకి విసిరే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది పేలడానికి 6 సెకండ్లు టైం పడుతుంది కాబట్టి। ఈ గ్రానైట్ కంటే ముందు ఇంపాక్ట్ గ్రానైట్ని ఉపయోగించేవారు, ఇది సేఫ్టీ పిన్ తీసి విసరగానే బ్లాస్ట్ అయ్యేది, కానీ 6 సెకండ్లు టైం తీసుకునేది కాదు। కానీ దీనివల్ల దాన్ని ఉపయోగించిన సోల్జర్సే చనిపోయేవారు, అందుకే దాన్ని ఎక్కువ ఉపయోగించడం లేదు। సో ఇది ఫ్రెండ్స్ వీడియో,
మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మీ ముందుంటాను గాయస్. సో మీరు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.